వెళ్ళాను. ఓ ఎస్, అదే ఇక్కడ మన ఆత్మల్ని ఎత్తుక పెట్టే వాళ్ళు ఉన్నారంట కదా, వాళ్ళని పట్టుకుందామని వెళ్ళాను. టీచర్స్ అందరు పైకి రావాలా, లాస్ట్ సాంగ్స్ వేస్తున్నాం మనము. టీచర్స్ వాలంటీర్స్ అందరు పైకి రావాలా. అన్న, ఇందాక ఒక అంకుల్ వచ్చాడన్న. ఎవరు ఆ అంకులు? ఏదో పేరుండే, మర్చిపోయాను నేను మళ్ళీ. యోహాన్ అంకుల్ వచ్చిన చెప్పిండు కూడా. అయ్యా వస్తా పరలోకం. ఎట్లా పోయిందన్న అట్లా చెప్తే కూడా? నేనేం చేయాలి, ఆడ ఎస్ఐ గారు రమ్మన్నారు, ఆడ దొంగలు ఎవరు కొత్తలు దొరికినంట అమలాపురంలో, అలా పట్టుకోవడానికి వెళ్ళిన. మరి పట్టుకున్నారన్నా? పట్టుకున్నాం, అంతా పట్టుకున్నాం. ఓకే, జైల్లో కూడా ఇస్తాం. అయితే యోహాన్ వాలంటీర్స్ పైకి రాలా. యోహాన్ అంకులు కొన్ని విషయాలు చెప్పాడన్నా. ఏమేమో చెప్పిండు కానీ నేను మర్చిపోయినా. ఏం చెప్పిండు పిల్లలు? ఎవరు చెప్తారు? దా ఇట్రా వెళ్ళరా 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 ఇలా నిల్చుండు. చెప్పు, ఏం చెప్పాడు అంకుల్? మారు మనసు పొందుకో, మారు మనసు పొందాలని బాప్టిసి తీసుకోవాలని కోరుకున్నారు. తీసుకుంటే అట్లా ఏమవుతాం అప్పుడు? ఇంకో మాట ఏదో ఉంటుంది మధ్యలో. మారు మనసు పొందుడి మూడు చెప్పిన కదా, రక్షణ పొంది ఏదో మారు మనసు పొందుడి ప్రభు అయిపోయి తిరిగి బాప్తిసం పొందు. మర్చిపోయాను నేను కూడా. ఓకే ఓకే, అది విషయం చెప్పాను. చాలామంది పిల్లలు కూడా నేను కూడా ఈరోజు మారు మనసు పొంది ప్రభు వైపు దగ్గర రక్షణ పొందుకుంటామని చెప్పారన్న. తమ్ముడు చెల్లి, మరి ఈరోజు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, ఎవరు ఆన్సర్ చెప్తే వాళ్ళే బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ గా డిసైడ్ అవుతాం. పొద్దునుంచి అందరినీ చూస్తా ఉన్నాం. కొంతమంది చాలా ఇండిసిప్లైన్ ఉన్నారు, మంచి కూర్చోలేదు, నోటి మీద వేయలేదు, ఇవన్నీ చాలా మేము గమనించినాం. మరి చాలా గమనించినప్పుడు ఈరోజు చాలా విషయాలు మాకు తెలిసినాయి. ఇగో వీళ్ళకి అసలు డిసిప్లైనే లేదు, పోయి ముఖం కడుక్కొని వస్తాను ఎక్కడికో. సో ఇట్లాంటి వాళ్ళకి రాదు బెస్ట్ గర్ల్ కదా, వస్తుందా? రాదు. పొద్దున నేను డివోషన్ చెప్పినప్పుడు ఒక కంఠత వాక్యం నేర్చుకున్నాము. ఆ కంఠత వాక్యం ఎవరు చెప్తారు? గ్రీన్ డ్రెస్ చెప్పు. గ్రీన్ డ్రెస్ అమ్మాయి, గ్రీన్ డ్రెస్ కిందికెళ్ళి. ఇగో బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ ఉంది ఇప్పుడే, ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేస్తాం. చేతులు కట్టుకొని నోటి మీద వేలేసుకొని సిన్సియర్గా కూర్చున్న వాళ్ళకే ప్రైజ్ వస్తుంది. అది తన ప్రాణములకు ప్రతిగా నేమి ఇయ్యగలడు. మత్తాయి 16:26. బత్తాయా? ఏం బత్తాయి? మత్తాయి. మత్తాయి, మత్తాయి స్వార్థ. ఓకే రైట్, చెప్పలే ఉంటాను. ఏం పేరు నీ పేరు? వందన. వందన. ఏం వందన? ఓ పేరు పెట్టుకోమని చెప్పిన కదా, ఏం వందన? విక్టరీ వందన. వంద వందన. అది కాదన్న, నా బొంద అంటుందామే. బొంద వందనా? వంద వందనా? రైట్ ఓకే. పొద్దున నేను డివోషన్ చెప్పినప్పుడు ఒక్క రన్ అవే ఫ్రమ్ సీన్. వెరీ గుడ్, చెప్పలు పెట్టండి. బాగా వింటారు డివోషన్స్ కొంతమంది. పాప ఆమె టిఫిన్ పెట్టినా బ్రేక్ఫాస్ట్ పెట్టినా కానీ ఆ బ్రేక్ఫాస్ట్ పక్కన పెట్టి ఆ డివోషన్ విన్నది. వెరీ గుడ్ ఆనంద్. వాళ్ళిద్దరూ ఇప్పుడే కనబడకుండా పోయారని ఇప్పుడే అందిన వార్తల ప్రకారం తెలిసింది. వాళ్ళు ఎక్కడున్నా మీరు పట్టిస్తే మీకు 10 రూపాయలు గిఫ్ట్ ఇస్తారు, అంతేనా సారా? రైట్. ఈరోజు పొద్దున చెప్పిన డివోషన్లో మనము ఒక ఫ్యామిలీలో మెంబర్ కావాలి అని చెప్పాను. అదేం ఫ్యామిలీ చెప్పు. ఏం ఫ్యామిలీ? అరుపుల అక్షయ్. షౌటింగ్ శశి అని పెట్టుకో. చెప్పరా రింకు, నీ పేరా? ఎవరు? మిస్టర్. మిస్టర్ ఎవరైనా రింకు ఎవరు? పూజారి కొడుకు. పూజారి కొడుక ఎక్కడుంటాడు? పంజాబ్. పంజాబ్లో ఏం చేస్తాడు? గోదారికనే బులకాట్ నడుపుతా. బులకాట్ నడుపుతా. ఏం పేరు నీ పేరు? శామ్. శామ్. స్పెషల్ శామా? వేరేది పెట్టుకో, స్పెషల్ కన్నా ఇంకోటి ఏదైనా పెట్టుకుని బాగుంటుంది. స్పెషల్ శామ్ చెప్పలే ఉంటాండి. స్పెషల్ శామ్ రాహెల్, నువ్వేం చేస్తున్నావు నాకు తెలియట్లేదు. ఒక్క టీచర్ కూడా అసలు అసలు ఏం లేదు. తొందర పంపి టీచర్ వాలంటీర్స్. మంచిగా డ్యాన్స్ చేద్దాం, లాస్ట్ పాటలు డ్యాన్స్ చేసుకొని వెళ్ళిపోదాం. అయితే వినండి, మీరు తిన్న చెత్త అంతా మీ దగ్గర వేసుకున్నారు,
అట్లా మున్సిపాలిటీలు తయారు చేయద్దు మీరు. ఓకే, మీరు అంతా తీసుకెళ్ళి డబ్బాలు ఉన్నాయి, డబ్బాలు వేయాలా. ఎక్కడ వేయాలా? పోయేటప్పుడు ఆ చెత్త అంతా డబ్బాలు వేయాలా. రెండోది, రేపు మీ ఫ్రెండ్స్ని తీసుకురావాలా. ఎవరిని తీసుకురావాలా? ఫ్రెండ్స్ని తీసుకురావాలా. మూడోది, మా దుకాణం తెరుస్తాం, అప్పుడు మీరు సాంగ్ బుక్స్, విసిడీస్, పెన్ డ్రైవ్స్, క్యాప్స్ అన్నీ కొనుక్కోవచ్చు అనమాట. సాంగ్ బుక్ 5 రూపాయలు, ఎవరైనా ఇప్పుడు కూడా కొనుక్కోవచ్చు సాంగ్ బుక్స్. ఈ పాటలన్నీ కొత్త పాటలు, నేర్చుకోవచ్చు అనమాట. టీచర్స్ అందరు రాలే. ఇలా బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ అవార్డు చింతల్లి అక్క చేతుల మీదకి వెళ్ళిద్దాం. రండి అక్క. ఈరోజు వీళ్ళిద్దరికీ మనము అవార్డు ఇద్దాం. బెస్ట్ బాయ్ స్పెషల్ శామ్ చింతల్లి అక్క ఇస్తా. చెప్పలేకటండి, అవార్డు అనమాట, ఫస్ట్ డే అవార్డు. మ్యూజిక్ పెట్టానా? మంచి ఊపు టిచ్చికి టిచ్చికి అట్లా ఉండాలి. ఏమన్నా నువ్వు, సౌండ్ సిస్టమ్ ఆపరేషన్ రాదు. ఎవరు పెట్టి నేను అక్కడ, నేను రావాలి అక్కడికి. ఆపరేషన్. బెస్ట్ బాయ్ ఎవరు? స్పెషల్ సాంగ్ చెప్పాలి ఒకటండి బెస్ట్ బాయ్కి. బెస్ట్ గర్ల్ షౌటింగ్ శశి. ఎవరు నువ్వు? ఎవరు? సావాలా? ఏంది సావాలా సావాలా అంటారు ఏంటి? నీ పేరు? నీదేవురు? అమలాపురం. ఓకే, నీది? ఈ సావరు ఎవరు సస్తారండి? ఓకే, సావర్ సావర్ అంటారు. ఎవరు సావమన్నారు నిన్ను? ఇంకే సావర్ సావర్ అంటారు. ఎవరు చెప్పు, ఎవరైనా సావమన్నారా చెప్పు. నువ్వు సత్య సావు, నీ ఇష్టం. రైట్ రైట్. బెస్ట్ బాయ్ బెస్ట్ గర్ల్ అక్క ఈరోజు, రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది. ఎల్లుండి అయితే బోల్డ్ అన్ని మెమెంటోస్ ఉన్నాయి మీకోసం, మంచి మెమెంటోస్ గెలుచుకోవాలి. ఓకేనా? తర్వాత డస్ట్ మాత్రం చర్చిలో ఉండడానికి వీలేదు, అంతా డబ్బాలో వేయాలి. ఫ్రెండ్స్ని రేపు తీసుకొని రావాలి. రేపు అందరం ఒకటే కలర్లో వస్తామా? రేపు ఏ కలర్ మనం? బ్లాక్. రేపు బ్లాక్ కలర్. రేపు బ్లాక్ కలర్లో వస్తారా? ఉంటే వేసుకురండి, లేకపోతే లేదు కానీ ఏదో ఒకటి వేసుకురండి. బ్లాక్ కలర్ లేదు కదా అని అట్లే వచ్చేయకండి, మళ్ళీ కష్టమైంది. మళ్ళా ఏ కలర్ ఉన్నా వేసుకోనండి. రైట్ రైట్. చివరిగా చింతలక్క మాట్లాడతారు. హాయ్, హలో. అసలు ఏం వినపట్టలేదు కదా? సౌండ్ పెట్టట్లే కావాలి, కొన్ని డబ్బులు రాదు వాళ్ళకి. అన్నోళ్ళు పాట పడిన తర్వాత, అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు. వాలంటీర్స్ కావాలి కొంచెం, ఇదంతా క్లీనప్ చేసి మళ్ళీ రేపు ప్రోగ్రామ్కి రెడీ అవ్వాలి కాబట్టి వాలంటీర్స్ వెళ్ళిపోవద్దు, క్లీనప్ చేసి వెళ్ళడానికి సిద్ధపడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అక్క. రైట్, మరి సాంగ్ బుక్స్, సిడీస్ అన్నీ కొనుక్కోవటం స్టార్ట్ చేసుకోండి మీరు, అన్నీ కొనుక్కోవాలి. ఒకసారి డుమ్ 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 వీడియో పాట ఏవా? వీడియో పాట. రేపు ఫ్రెండ్స్ని తీసుకోనండి. రేపు 9:00 మార్నింగ్, 8:30 కల్లా వచ్చేసేయాలి. 8:30 కల్లా వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి నాన్న. తల్లి వెనక్కి వెళ్ళాలి, వెనక్కి వెళ్ళాలి అన్న. డుమ్ 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 వేసేసి కమర్షియల్. పనులన్నీ పక్కన పెట్టి మొదట వేసు నీ వెంట, అప్పుడు వేసు చక్కడు నీ సమస్తము. డోలు వాయించు తిరిపి తిరిపి సన్నాయి మోగించు.
వేలు ప్రార్థించెను, సింహాల బోనులో రక్షింపబడ్డాడు. దావీదు ఆరాధించెను, మహారాజుగా పీఠమెక్కెను. పౌలు శిలలు స్తుతించిరి, చెరసాల తెరువబడెను. సంకెళ్ళు తొలగి మోయే విడుదలొచ్చెను. మారని ఆ దేవుడు ఉంటాడు నీ తోడుగా, ప్రతి క్షణం నీ వెంటే గొప్ప సహాయం. Church claps. 1, 2, 3, 4, 5. Save my soul. సేవ్ మై సోల్ థీమ్ సాంగ్ పాడుకొని ప్రేయర్ చేసుకొని వెళ్ళిపోదాం. మన థీమ్ ఏంటి? పక్క వాళ్ళతో చెప్పాలి ఎట్లా? సేవ్ మై సోల్. రెడీ. థ్యాంక్ యూ సార్. పైకి రెండు చేతులు చెప్పండి, కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. అందరు స్తోత్రం చెప్పండి. సైకి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పైకి లేపాలి రెండు చేతులు. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం 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 స్తోత్రం. అందరు చెప్పాలి స్తోత్రం. నోరు తెరవండి, హల్లెలూయా చెప్పండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫర్ డే వన్ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ డే వన్ లార్డ్. స్తోత్రం స్తోత్రం. రేపు మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ తినరండి. సారీ, నేను ఒక అనౌన్స్మెంట్ చేయడం మర్చిపోయాను. రేపు మార్నింగ్ అందరూ బ్రేక్ఫాస్ట్ తిని రావాలి. మార్నింగ్ 8:30 రావాలి. మీ ఫ్రెండ్స్ని తీసుకొని రండి, మర్చిపోవద్దు. వాటర్ బాటిల్స్ తెచ్చుకొని రావాలి. ఏం తెచ్చుకొని రావాలి? వాటర్ బాటిల్స్ మర్చిపోవద్దు. ఓకే, ఆల్ రైట్. వాలంటీర్స్, మీరు పిల్లల్ని పంపించేసిన తర్వాత మీరు ఇక్కడ ఉండి క్లీనప్కి హెల్ప్ చేయండి. అందరూ ప్రేయర్ అయిన తర్వాత మీకు ఒక స్పెషల్ గిఫ్ట్ ఇస్తారు డోర్ దగ్గర. ఓకేనా? ఎవరైతే క్వైట్గా లైన్లో వెళతారో వాళ్ళకే గిఫ్ట్ ఇస్తారు. ఓకేనా? ఓకేనా? ఓకే, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం. హలో, ప్రార్థన ప్రార్థన. కళ్ళు మూసుకున్నారా అందరూ? కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేద్దాం. ఏసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క జూబ్లీ కిడ్స్ సమ్మర్ క్యాంప్ మొదటి దినము ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీకు వందనాలు. ఇప్పుడు పిల్లలందరూ క్షేమంగా నాయన ఇంటికి వెళ్ళుచుండగా క్షేమకరమైన ప్రయాణం వారికి దయచేయండి. ఈ దినమంతా వారికి అనుగ్రహించిన ఆరోగ్యము క్షేమం బట్టి మీకు వందనాలు. రేపటి దినం ఇంకా ఆశీర్వాదకరంగా చేయమని ఏసునామని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, లైన్లో వెళ్దాము. ఎవరు